హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. కొంచెం గ్యాప్ తీసుకున్నాం, మీకు మంచి మంచి శారీస్ అందివ్వాలన్న ప్రయత్నంలోనే గ్యాప్ వచ్చింది కాస్త. ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ ఆర్గన్జాస్, అగైన్ ఆర్గన్జాస్ అంటే మేము ఏమంటే ఆర్గన్జాస్ అన్నట్టుంది, ఎందుకంటే నాకు పర్సనలీ ఆర్గన్జాస్ అండ్ షిఫాన్స్ చినాన్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. సీ, నేను ఇప్పుడు కట్టుకున్నది కూడా ఆర్గన్జా శారీనే. ఈ శారీ నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను, ఇంకా ఉన్నాయి కూడా మా దగ్గర, రిపీట్ ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు నేను మీకు లెనిన్స్ అండ్ ఆర్గన్జాస్ చూపిస్తానండి. ప్యూర్ శారీస్, ఇది ప్యూర్ సిల్క్ లెనిన్ అండి. సిల్క్ లెనిన్, లెనిన్లో కూడా కాటన్ లెనిన్, సిల్క్ లెనిన్ రెండు ఉంటాయి. కాటన్ లెనిన్ అయితే స్టార్టింగ్ 1300-1400 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది సిల్క్ లెనిన్ అంటే ప్యూర్ లెనిన్ వస్తుంది. సిల్క్ లాగా ఉండదు బట్ ప్యూర్ లెనిన్. మస్టర్డ్ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లోకి చూడండి, మంచి ఫ్రెంచ్ నాట్ వర్క్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో వర్క్. ఇదంతా కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్, థ్రెడ్ వర్క్ అన్నమాట. ఈ సర్కిల్ సర్కిల్, ఈ డిజైన్ చాలా ఇప్పుడు ట్రెండ్ అండి. ఈ డిజైన్ అనేది ఎప్పుడు ఫేమస్ అయ్యి, ఇది ఈ శారీ అంతా కూడా చిన్న చిన్న చెక్స్ కూడా వచ్చాయి, గోల్డ్ కలర్ చెక్స్ వచ్చాయి. ఇది మస్టర్డ్ ఎల్లో విత్ దీనికి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో పింక్ అది కనిపించేలాగా ఉంది. సిల్క్ లెనిన్ శారీ, ఇది వచ్చి 5000లో ఉందండి. ఎస్, 5000లో ఉంది బికాస్ ఆఫ్ ద వర్క్ అండ్ ద ఫ్యాబ్రిక్ అండి. వర్క్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, చాలా బాగుంది శారీ ఇది వర్క్. అండ్ దీని స్పెషల్ ఏంటంటే పళ్ళు, పళ్ళు చూడండి, పళ్ళులో కూడా ఖాతా వర్క్ ఇచ్చాడు. ఈ లైన్స్ అన్నవి పళ్ళులో కూడా ఖాతా వర్క్. అండ్ ఈ శారీ అంతా కూడా ఈ సర్కిల్స్ వచ్చిన ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ వచ్చి దీనికి రన్నింగ్ బ్లౌజేనండి, విత్ వర్క్. ఈ వర్క్ వచ్చి మీకు స్లీవ్స్కి వస్తుంది ఇట్లాగా. మంచి మస్టర్డ్ ఎల్లో శారీ ఇది, 5000లో ఉంది. సిల్క్ లెనిన్, లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. వెరీ కంఫర్టబుల్ శారీ ఇది. దీంట్లో మన దగ్గర కలర్స్ ఉన్నాయి, ఇంకో కలర్ ఉంది నేను చూపిస్తాను. దిస్ ఇస్ గోల్డెన్ మస్టర్డ్ ఎల్లో లాగా కనిపిస్తుంది. వెరీ క్లాసీ అండ్ నీట్గా ఉంది. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సూట్ అవుతుంది, మరి చిన్నపిల్లలకు కాకుండా. సి, ఇది సిల్క్ లెనిన్ మస్టర్డ్. దీంట్లో ఐ హ్యావ్ వన్ మోర్ కలర్. సి చూడండి ఎంత బాగుందో. ఇది నేవీ బ్లూ, డార్క్ నేవీ బ్లూ. నేవీ బ్లూ మీద కూడా సేమ్ ఈ కలర్, సారీ, ఎస్, ఇది నేవీ బ్లూ, నేవీ బ్లూ విత్ గోల్డెన్ చెక్స్ అండి. దాని మీద కూడా గోల్డ్ చెక్స్ ఉన్నాయి బట్ కలర్లో అది మెర్జ్ అయిపోయింది, కలిసిపోయింది, తెలియట్లేదు. ఇది చూడండి మంచి నేవీ బ్లూ శారీకి సేమ్ అదే వర్క్, ఫ్రెంచ్ నాట్ వర్క్. వర్క్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. పళ్ళు కూడా ఇట్లా ఖాతా వర్క్ వస్తుంది ఇట్లాగా. సీ ద వర్క్, వర్క్ క్వాలిటీ చూడండి. దిస్ ఇస్ ద వర్క్, ఇంత నీట్గా ఉంటుంది వర్క్. ఫ్రెంచ్ నాట్ వర్కే చాలా బాగుందండి. ఇప్పుడు ట్రెండ్ అండి ఫ్రెంచ్ నాట్ వర్క్ అనేది. అన్ని ఫ్యాబ్రిక్స్ మీద కూడా ఇదే తయారవుతుంది. చిన్న చిన్ని చెక్స్ వచ్చి ఇట్లా అనమాట. సిల్క్ లెనిన్ 5000లో ఉంది. ఇట్ హ్యాస్ సేమ్ బ్లౌజ్ అండి, సేమ్ బ్లౌజ్ విత్ ద వర్క్ అండి. స్లీవ్స్కి మాత్రము ఈ వర్క్ వస్తుంది, ఇలా వస్తుంది. సో దిస్ ఇదన్నమాట ఫ్రెంచ్ నాట్ వర్క్, సిల్క్ లెనిన్, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఇట్లాగా చక్కగా ఉంది, హాయిగా ఉంది. సో దిస్ ఇస్ హౌ ద శారీ లుక్స్. చీర అంతా కూడా వస్తాయి ఇవి. ఈ వర్క్ బంచెస్ అన్నవి, ఫ్లవర్ బంచెస్ అన్నవి, అంటే పళ్ళు షోల్డర్ వరకు పైన వస్తాయి, తర్వాత కుచ్చిళ్ళలో ఏమో కింద పాటు వరకు వస్తాయి. ఇలా వస్తుంది శారీ, 5000లో ఉంది. దీంట్లో ఐ హ్యావ్ వన్ మోర్ కలర్ అండి. ఎస్, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ వర్క్. వర్క్ కాస్త డిజైన్ వేరు వచ్చింది ఇది. ఇది కూడా మీకు 5000లోనే ఉంది. దీని స్పెషల్ చూడండి, ఇది వచ్చి ఇది లైట్ చిక్కు కలర్ అండి. లైట్ చిక్కు, సపోటా కలర్ అంటాం కదండి ఆ కలర్, డార్క్ క్రీమ్, క్రీమ్ కలర్ కాదు, లైట్ చిక్కు కలర్. దీనికి వర్క్ వచ్చి ఫ్లవర్స్ వచ్చినాయండి, 3-3 ఫ్లవర్స్ వచ్చిన ఫ్రెంచ్ నాట్ వర్క్. శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్. ఇది పళ్ళు హైలైట్ అయ్యింది. సీ దిస్, ఇది పళ్ళు హైలైట్ అయ్యింది, ఇలా వస్తుంది. దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీనికి మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్ విత్ డార్క్ బ్రౌన్, ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్. డార్క్ బ్రౌన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, పళ్ళు ఇలా వస్తుంది. ఇది కూడా ఎంత, ఇది కూడా 5000 ఓన్లీ. ఇది కూడా 5000లోనే వస్తుంది, ఎందుకంటే ఇది బంచెస్ దగ్గర కాస్త వర్క్ తక్కువైంది. శారీ అంతా వచ్చిన బూటీస్లో పళ్ళులో కొంచెం ఎక్కువ వర్క్ వచ్చింది. సో ఈ మిగిలిన రెండు శారీస్, శారీ అంతా కూడా మొత్తం మీద వర్క్ అయితే కరెక్ట్గానే, దీనికి దానికి ఈక్వల్గానే అయింది. ఇది చూడండి మంచి ఆనియన్ పింక్తో వచ్చిన ఫ్రెంచ్ నాట్ వర్క్ విత్ బీడ్స్ అండి. మంచి కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ బ్లౌజ్, లెనిన్ అనమాట, ప్యూర్ సిల్క్ లెనిన్, లెనిన్ సిల్క్ ఇది. 5000లో ఉంది శారీ. దిస్ ఇస్ హౌ ద శారీ లుక్స్, ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద ప్రెటీ కలర్ ఇది. దీంట్లోనే లెనిన్లోనే, ఎస్, ఐ హ్యావ్ వన్ మోర్ శారీ అండి. దీనికి చాలా డిమాండ్ ఉంది. ఇది దిస్ ఇస్ నాట్ దట్ మచ్ ప్యూర్. యాక్చువల్లీ దిస్ ఇస్ లెనిన్, కాటన్ లెనిన్ విత్ టిష్యూ అండి.
కాటన్ లెనిన్ విత్ టిష్యూ ఇది సీ ఫ్యాబ్రిక్ని బట్టి కాస్ట్ మారుతుంది అని నేను అందుకే చెప్తుంటాను ఇది ఇది కూడా లెనినే కాటన్ లెనిన్ అండి ప్యూర్ సిల్క్ లెనిన్ కాదు ఇది బట్ మనకు అందరికీ తెలిసిన రెగ్యులర్ లెనిన్ ఇది ఆ లెనిన్ మీద టిష్యూ వచ్చింది సిల్వర్ టిష్యూ విత్ టెంపుల్ బార్డర్ దీని మీద కూడా మొత్తం ఫ్రెంచ్ నాట్ వర్క్ వచ్చింది ఫ్రెంచ్ నాట్ వర్క్ దీని స్పెషల్ చూడండి పళ్ళు మీద కూడా ప్రింటెడ్ పళ్ళు ఇట్లా డీర్స్ వచ్చింది పళ్ళు మీద డీర్స్ వచ్చిన ప్రింటెడ్ పళ్ళు దీనికి మళ్ళీ హైలైట్ చేసిన వర్క్ వచ్చింది అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి పళ్ళు ఏదైతే డీర్స్ ప్రింటెడ్ వచ్చిందో బ్లౌజ్ కూడా అలాగే ప్రింటెడ్ డీర్స్ వస్తాయి పళ్ళు అండ్ బ్లౌజ్ ఈజ్ ద సేమ్ సిల్క్ ఇది లెనిన్ టిష్యూ లెనిన్ విత్ ఆల్ ద ఫ్రెంచ్ నాట్ వర్క్ బోర్డర్ అంతా కూడా ఇట్లా ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుంది ఇది వచ్చి 4400 ఓన్లీ సో ఇది యాక్చువల్లీ ఇందాక చూపించిన దాని మీద కన్నా ఎక్కువ వర్క్ ఉంది వర్క్ ఇన్ ద సెన్స్ దీని మీద హ్యాండ్ పెయింటెడ్ అండి ఇదంతా కూడాను హ్యాండ్ పెయింటెడ్ పళ్ళు అండ్ హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ వచ్చింది దీని మీద కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్ వచ్చింది బట్ స్టిల్ దానికన్నా అది తక్కువ కాస్ట్లో ఎందుకు ఉంది అంటే అది ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ ప్యూర్ అందుకని అనమాట అందుకని ఎక్కువే ఉంది బట్ డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ ఈస్ వెరీ గుడ్ దీనికి రీజనబుల్ ప్రైస్లో కాన్సెప్ట్ ఈస్ చాలా బాగుంది హ్యాండ్ పెయింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది ఇది వచ్చి గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ గోల్డ్ కలర్ వస్తుంది డిజైనర్ పీస్ లాగా ఉంది 4400 ఓన్లీ 4400లోనే ఉంది ఇది దీంట్లో ఎస్ నౌ ఐమ్ గోయింగ్ టు షో యూ ఆర్గన్జాస్ దిస్ ఇస్ ద సేమ్ వన్ ఐఎమ్ వేరింగ్ అండి ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చూపించున్నాను సేమ్ వన్ అండి ఇది మంచి పిస్తా గ్రీన్ యాక్చువల్లీ పర్సనలీ ఐ లైక్ దిస్ వెరీ మచ్ చాలా నచ్చింది నాకు ఈ శారీ దీనికి ఇదే పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చారు సేమ్ బ్లౌజ్ సేమ్ పళ్ళు నేను దీన్ని ఓపెన్ చేయట్లేదు ఇదే కాబట్టి నేనేం చేశానంటే బ్లౌజ్ని స్లీవ్స్కి మాత్రం వేయించుకున్నాను ఈ దీని మీద వచ్చిన సిల్వర్ ఎంబ్రాయిడరీ ఉంది కదండి ఈ సిల్వర్ ఎంబ్రాయిడరీని జస్ట్ నేను బయట మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను జస్ట్ స్లీవ్స్ కోసం ఎంతో కొంత కొంచెం మన క్రియేటివ్ టచ్ లేనిదే చీర కట్టాలనిపించింది కొన్ని కొన్నిటికి ఎందుకంటే దీని లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది కదా అన్నట్టు ఇది వచ్చి 7900 అండి ప్యూర్ ఆర్గన్జా ఇది ప్యూర్ ఆర్గన్జా మీకు ఈ చీర చూస్తే ఈ చీర ఎందుకు ఇంత కాస్ట్ అనుకుంటారు కొంతమంది క్వాలిటీ తెలియకపోతే ప్యూర్ ఆర్గన్జాస్ వాడిన వాళ్ళకి ఓకే బట్ కట్టుకుంటే లుక్ ఇలా వస్తుందండి ఇలానే ఉంటుంది ఆ ప్యూరిటీని బట్టి క్లాత్ ప్యూరిటీని బట్టి హ్యాండ్లూమా పవర్ లూమా అన్న దాన్ని బట్టి దాని కాస్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది వన్స్ యూ వేర్ ఇట్ ఆ కాస్ట్ మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ ఫీల్లోని చూసే మీన్ మనం కట్టుకున్నప్పుడు మనకుండే ఫీలు చూసే లుక్లో కూడా ఆ ప్రైజింగ్ అన్నది తెలుస్తుంది సో దిస్ యాక్చువల్లీ నాకు చాలా నచ్చింది శారీ బట్ సంహో చాలామంది ఎందుకో ఇష్టపడలేదు నాకు మాత్రం నచ్చింది నేను కుట్టించేసుకున్నాను ఎస్ నేను ఒక బ్లౌజ్ జస్ట్ ఊరికే ఐడియా అనమాట మీకు కూడా బ్లౌజ్ స్లీవ్స్ మాత్రం నేను స్లీవ్స్కి మాత్రం పెట్టించుకున్నాను ఇది బాడీకి వేరే ఫ్యాబ్రిక్ వేసుకొని జస్ట్ ఈ వర్క్ మాత్రం హ్యాండ్స్కి స్టిచ్ చేయించుకున్నాను 7900లో ఉంది ఈ శారీ దీంట్లో ఈ వర్క్ రాదండి ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే వస్తుంది దీనిలాగే వచ్చింది నేను వీడిగా చేయించుకున్నాను ఓకే దిస్ ఇస్ ద ఆర్గన్జా 7900 అండ్ ఐ షో యూ ఎస్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఆర్గన్జాలో డిఫరెంట్ అనమాట దిస్ ఇస్ ద ఇంపోర్టెడ్ వన్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఆర్గన్జాలోనే వీవింగ్లోనే వస్తుంది లైట్ ఆనియన్ పింక్ దీని మీద సిల్వర్ అండ్ వైట్ థ్రెడ్ తోటి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది దీనికి గ్రే కలర్ పర్ల్ వచ్చిన బార్డర్ వచ్చిందండి ఎంటైర్ ద శారీ బార్డర్ వచ్చింది ఇది వచ్చి 7700 అండి దీనికి సిల్వర్ నెట్ బ్లౌజ్ వచ్చిందండి ఇది దీని మీద ఎలాంటి వర్క్ వచ్చిందో అలాంటి వర్క్ మ్యాచింగ్ వచ్చిన నెట్ బ్లౌజ్ వచ్చింది ఇది ఇలా 7700 నేను ఈ శారీకి మాత్రము ఈ బ్లౌజ్ లేకుండా కూడా ఇవ్వగలను శారీ విత్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ తీసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ కావాలంటే 300 తగ్గించేస్తే సరిపోతుంది 7700 శారీ విత్ ద బ్లౌజ్ మీ దగ్గర ఉండే ఎలాంటివైనా సరే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇలాగా ఆనియన్ పింక్ దీనికి డార్క్ కాంట్రాస్ట్ కాంబినేషన్ వేసుకోవచ్చు బ్లాక్ వేసుకోవచ్చు గ్రే వేసుకోవచ్చు అలా అనమాట మనం ఇచ్చేదైతే మాత్రం ఇది నెట్ ఫ్యాబ్రిక్ేనండి నెట్ మీద సిల్వర్ ఎంబ్రాయిడరీ వచ్చిన ఫ్యాబ్రిక్ ఇది వస్తుంది 7700 ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఇన్ కేస్ బ్లౌజ్ వద్దు అనుకుంటే ఓన్లీ శారీనే కావాలి శారీలో ఇంకొక బ్లౌజ్ ఉండదండి ఓన్లీ శారీ మాత్రమే ఉంటుంది శారీ మాత్రమే కావాలనుకుంటే 300 తగ్గించి ఇవ్వచ్చు బ్లౌజ్ కాస్ట్ సో దిస్ ఈస్ ద శారీ ఆనియన్ పింక్ లైట్ ఆనియన్ పింక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఎంటైర్ శారీ మొత్తం అంతా ఇట్లా వర్క్ వచ్చింది చక్కగా
సిల్వర్ థ్రెడ్ వచ్చింది అండ్ మామూలు థ్రెడ్ కూడా వచ్చింది, సిల్వర్ జరీ అండ్ థ్రెడ్తో వచ్చింది. మధ్యలో బీడ్స్, కలర్ బీడ్స్ అండి, గ్రే కలర్ బీడ్స్తో వచ్చిన వర్క్ వచ్చింది. చాలా డీసెంట్గా ఉంది ఇది. సో ఇవన్నీ కూడా కట్టుకుంటే దీని లుక్ తెలుస్తుందండి, కట్టుకుంటే దీని అందం తెలుస్తుంది బాగాను. దిస్ ఇస్ ద శారీ, ఆనియన్ పింక్. యాజ్ ఇట్ ఇస్ ఆర్గన్జా, ఇట్స్ ట్రాన్స్పరెంట్ అనమాట, కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, బట్ కూర్చుని పెట్టుకుంటే ఇట్ కెన్ బి మేనేజబుల్. సో దిస్ ఇస్ ద శారీ, ఇది వచ్చి 7700లో ఉంది. ఎస్, వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఎస్, దిస్ ఇస్ ద శారీ, దిస్ ఇస్ ద అదర్ వన్. మంచి లెవెన్ ఎల్లో వచ్చి దిస్, దీనికి ఎంత మంచి లుక్ వచ్చిందో నేను కట్టుకున్న చీరకి, యూ కెన్ ట్రస్ట్ మీ, ఈ శారీ కూడా అంతే లుక్ వస్తుంది. చాలా బాగుందండి, మంచి లెమన్ ఎల్లో. ఈ పేస్టల్ షేడ్స్ కుండే లుక్కే వేరు, అసలు మంచి లెమన్ ఎల్లో, ప్యూర్ కోరా, ప్యూర్ కోరా దిస్. అండ్ దీనికైతే ఇంకా అడిషనల్గా మనం బ్లౌజ్కి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆల్రెడీ బ్లౌజ్ చక్కగా ఈ వర్క్తో వచ్చేసింది, ఇలా వచ్చేసింది. ఇన్ కేస్ ఒకవేళ మీకు కావాలనుకుంటే చిన్న ఐడియా ఏంటంటే, ఇది బాడీకి వేయించేసుకొని ఇన్ కేస్ మీరు కాంట్రాస్ట్ కావాలనుకుంటున్నారైతే కనుక స్లీవ్స్కి, నాలాగా అట్లా స్లీవ్స్కి ఇట్లా కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ వేసుకోండి, లెమన్లోకి సూట్ అయ్యేలాగా ఆనంద బ్లూ కానీ, బాటిల్ గ్రీన్ కానీ, రెడ్ కానీ అలా వేసుకోవచ్చు. ఈ ఇచ్చిన దాన్ని బాడీకి పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద పల్లు అండి. సో వెరీ గుడ్ యాక్చువల్లీ, ఈ శారీ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా ఉంది. మంచి లెమన్లో ఆర్గన్జా శారీ, చికెన్ కారీ బార్డర్ రెండు వైపులో కూడా 7400 ఉంది. 7400, దిస్ ఇస్ ద శారీ. నేను కట్టుకున్నది ఆర్గన్జా, చూపించేది ఆర్గన్జా జారిపోతుంది. ఎస్, ఇది పళ్ళు కూడా రిచ్గా వచ్చింది, చాలా మంచి లెమన్ల్లో, ప్రాపర్ లెమన్ల్లో అనమాట. కడితే ఉండే డిజైన్సే వేరు, బ్రైట్ కలర్స్ వేరే, బ్రైట్ కలర్స్ ఉండే అందం వేరే, లైట్ కలర్స్కి వచ్చే అందం వేరే. సో దిస్ ఇస్ హౌ ద శారీ లుక్స్. ఓకే, ఇది వచ్చి 7400లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ శారీ, అదర్ వన్. ఇది కూడా ప్యూర్ కోరా, ప్యూర్ ఆర్గన్జా. కోరా అండ్ ఆర్గన్జా బోత్ ఆర్ సేమ్. కొన్నిసార్లు కోరా అంటాము ప్యూరిటీని బట్టి, కొన్నిసార్లు ఆర్గన్జా అంటాము. ఇదమ్మా దీన్ని. ఓకే, ఎస్, ఫ్లోరల్ అండి, ఫ్లోరల్. సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, ఫ్లోరల్ ఆర్గన్జా, దాని మీద మళ్ళీ కోటాపతి వర్క్. హౌ ప్రెటీ ఇట్ ఈస్, పర్ల్ బార్డర్ అంతా కూడా గోటాపతి అండ్ పర్ల్ బార్డర్ వచ్చింది, కట్ వర్క్ బార్డర్ వచ్చింది రెండు వైపులా కూడా. లైట్ క్రీమ్ కలర్ అండి, లైట్ క్రీమ్ కలర్ ఫ్లోరల్ బంచెస్ వచ్చినాయి, ఫ్లవర్ బంచెస్ వచ్చిన ప్రింట్, డిజిటల్ ప్రింట్. దీనికి మళ్ళీ రెండు వైపులా కూడా చక్కగా పర్ల్ బార్డర్, జర్దోజి కాదు ఇది, గోటాపతి వర్క్ వచ్చిన బార్డర్ వచ్చింది. వెరీ రిచ్గా ఉంది శారీ. దీనికి సేమ్ ప్లెయిన్ చినియా సిల్క్ మీద అదే వర్క్ చేసిన, సేమ్ అదే వర్క్ వచ్చిన బ్లౌజ్ వచ్చిందండి. ఇది 8300లో ఉంది, బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ వర్క్. 8300, చాలా రిచ్ లుక్ ఉందండి శారీ కూడా, నీట్గా ఉంది శారీ. రెండు వైపులో బార్డర్తో పాటు మధ్య మధ్యలో బుటీస్ కూడా వచ్చాయండి, అక్కడక్కడ కూడా ఈ బుటీస్ వర్క్ వచ్చింది, హ్యాండ్ వర్క్ అండి. ఇదంతా కూడా హ్యాండ్ మగ్గం వర్క్ చేసిన ఫ్లోరల్ ఆర్గన్జా శారీ, 8300లో ఉంది. ఇది చినియా సిల్క్, దీనికి మ్యాచింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ప్రింట్ కొంచెం మారినట్టుంది, లైట్ అండ్ డార్క్, బట్ ఇట్ విల్ గో విత్ దిస్. అది, దిస్ ఇస్ 8300లో ఉంది, దిస్ ఇస్ ద శారీ. ఓకే, అండ్ దిస్ ఇస్ ద షిఫాన్ వన్, 4400లోనే ఉంది. దీంట్లో లాస్ట్ టైం పింక్స్ చూపించాను నేను. దిస్ ఇస్ ద ఎల్లో వన్, లెమన్ ఎల్లో శారీ, లెమన్ ఎల్లో శారీ. ఇది హైట్ ఇట్ వాంట్ కమ్ టు ద పర్సన్స్ హూ ఆర్ మోర్ దాన్ 5-4 inches కన్నా ఎక్కువ హైట్ ఉండే వాళ్ళకి ఇది సరిపోదు. 5 feet 4 inches వరకు మాత్రమే సరిపోతుంది. లెమన్ ఎల్లో చక్కటి షిఫాన్ వర్క్ వచ్చిందండి, థ్రెడ్ ఎంబ్రాయిడరీ, వైట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. జస్ట్ 4400లో ఉంది. లైట్ ఫీల్, చక్కగా హాయిగా ఉంది ఫీల్. ఇది లైట్ లెమన్ ఎల్లో విత్ వైట్ థ్రెడ్ అండ్ జరీ, గోల్డెన్ జరీ థ్రెడ్తో కూడా వచ్చింది. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ లైట్ వెయిట్. ఇది వచ్చి 4400. దీని బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్, సేమ్ ప్లెయిన్ వస్తుంది విత్ క్రోషియో లేస్ వస్తుంది శారీ అంతా కూడాను. శారీకి వస్తుంది, బ్లౌజ్కి వస్తుంది. దిస్ ఇస్ ద శారీ. మంచి లెమన్ ఎల్లోలో ఉంది, లైట్ వెయిట్లో హైగా ఉంది శారీ. పేల్ లెమన్ ఎల్లో అండి, లెమన్ ఎల్లోలో కూడా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ చినాన్స్. ఎస్, చినాన్ శారీస్. సీ దిస్, దీని బ్లౌజ్ ఇది, దీనికి ఉందా దాని బ్లౌజ్,
ఎస్ ఇది చినోన్ సారీ అండి సీ ద వర్క్ వర్క్ ఎంత బాగుందో దీని బ్లౌజ్ ఏదమ్మా ఇదా దీనిలో ఓకే దీనికి రెడ్ అయినా ఓకే సీ దిస్ చినోన్ సారీ బ్లాక్ అండి బ్లాక్ మీద అసలు వర్క్కి ఎంత రిచ్ వర్క్ చేశారో చాలా బాగుంది వర్క్ బంచెస్ మీరు దగ్గర నుండి చూస్తే పర్ల్ జర్దోజీ తోటి మంచి రిచ్ గా వచ్చింది లుక్ బ్లాక్ బ్లాక్ మీద వైట్ అండ్ గోల్డెన్ కలర్ తోటి ఇలా వస్తుంది దీనికి చక్కగా కాంట్రాస్ట్ కాంబినేషన్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ చినాన్ బ్లౌజే వస్తుంది వర్క్ ఎంత బాగుందో ఫ్లవర్ బంచెస్ వచ్చి ఇది వచ్చి 4500 ఓన్లీ 4500 4500 yes ఇది రెడ్ కలర్ అండి దీనికి రెడ్ వస్తుంది వర్క్ బెస్ట్ పార్ట్ ఇస్ వర్క్ సీ ద వర్క్ క్లారిటీ ఇది వర్క్ yes ఇది వర్క్ బ్లాక్ సారీ ఇది చినాన్ సారీ యాజ్ యు ఆల్ నో చినాన్ ఇస్ ఎ లైట్ వెయిట్ ఇట్ ఫీల్స్ లైక్ షిఫాన్ అండ్ ఇట్స్ నాట్ ట్రాన్స్పరెంట్ అట్ ఆల్ ట్రాన్స్పరెంట్గా ఉండదు ఇట్ నీడ్స్ డ్రై వాష్ అండి డ్రై వాష్ కంపల్సరీ నార్మల్ వాష్ చేస్తే ఇట్ విల్ గెట్ ష్రింక్ అయిపోతుంది దీనికి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ ఇది 4500 ఇఫ్ యు సీ ద వర్క్ ఇన్ లైవ్ యూ విల్ కమ్ టు నో చాలా బాగుంది యాక్చువల్లీ వర్క్ దిస్ ఇస్ ద సారీ చినాన్లో 4500 ఐ హ్యావ్ వన్ మోర్ కలర్ ఇన్ చినాన్స్ స్మాల్ మిర్రర్ వర్క్ అండి ఇది ఇది రింకిల్ రింకిల్ లాగా రింకిల్స్ వచ్చినట్టుగా నలిగినట్టుగా ఉంది కానీ ఎందుకంటే యాక్చువల్లీ ఫ్రెష్ సారీస్ ఇవి ఇప్పుడు వచ్చినవి ఈరోజు వచ్చినవి ఎందుకంటే దగ్గర దగ్గరికి మిర్రర్ వర్క్ రావడం వల్ల అలా మీకు వచ్చింది అంతే చూడగానే ఇదేంటండి నలిగిపోయింది అని అడగొద్దు నన్ను ఎందుకంటే బికాజ్ ఆఫ్ సీ నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఒకదానికి ఒకటి జస్ట్ పట్టుకుని ఉన్నాయి అంతే అంత ఫ్రెష్గా వచ్చింది సారీ ఇది ఒకసారి కూడా ఓపెన్ కూడా చేయలేదు ఇది మంచి గ్రీన్ అండి దీన్ని ఏమంటారు లీఫీ గ్రీన్ ప్రాపర్ లీఫీ గ్రీన్ చక్కగా దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ ఇట్ హ్యాస్ స్మాల్ మిర్రర్ వర్క్ ఆల్ ఓవర్ ద సారీ చిన్ని మిర్రర్ వర్క్ విత్ చిన్ని ఒక చిన్న బీడ్ ఉంది ఎస్ ఒక చిన్న పూసతోటి గోల్డెన్ జరీ తోటి చిన్న అన్న సింపుల్ శారీ సింపుల్ అండ్ డీసెంట్ ఎలిగెంట్ శారీ 3900 ఉంది 3900లోనే ఇంత చిన్న చిన్న మిర్రర్ తోటి లైట్ వెయిట్లో ఉంది శారీ అంతా కూడా మిర్రర్స్ వస్తాయి ఇట్లాగా గ్రీన్ విత్ రెడ్ కలర్ బార్డర్ అండి ఇది వచ్చి జస్ట్ 3900లో ఉందండి సో ఈ సేమ్ ఫ్యాబ్రిక్ వర్క్ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి అది 4500 పడింది ఇది చాలా నీట్గా ఉంది లైట్ వెయిట్ జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇది చిన్న మిర్రర్స్ ఉంది సో ఇది శారీ అనమాట 3900లో ఉంది ఎస్ దీస్ ఆర్ ఆఫ్ నౌ అండి యాక్చువల్లీ ఆర్గన్జాస్ అండ్ లినిన్స్లో మంచి మంచి కలెక్షన్ ఉంది మన దగ్గర అవి నేను ఇప్పుడు చూపించాను అండ్ కొంచెం గ్యాప్ రావడం సీ స్టాక్ మంచి డిజైన్స్ కోసం వెయిట్ చేయడంలో కాస్త గ్యాప్ వచ్చింది హోప్ యు ఆర్ మొత్తం అందరికీ నచ్చినాయి అని అనుకుంటున్నాను శారీస్ అన్నీ కూడా నేను నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ తీసి నేను దాని మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాము మీరు వెంటనే మేము మీకు శారీ పంపిస్తాము అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్